రెండు మూడు రోజులు ఏదైతే పని ఇందాక మీకు చెప్పిన కలర్ చెప్పిన ఆ రెండు మూడు రోజుల్లో చెక్కులు వాళ్ళ చేతిలో అందాలి. వాళ్ళ కుటుంబానికి వచ్చి వాళ్ళు ఉద్యోగం ఇస్తామనేది భరోసా ప్రొసీడింగ్ ఇవ్వాలి. దాని అన్నింటికి కూడా రాతపూర్వకమైన ప్రభుత్వం నుంచి ఒక ప్రొసీడింగ్ ఒక రిలీజ్ రావాలి, ఉద్యోగం రావాలి. వచ్చినప్పుడే ప్రజలు నమ్మకం ఉంటుంది. విశాఖలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి, ఏ రకంగా చూడొచ్చు అంటే ప్రమాదాలు జరుగుతున్న దాన్ని ప్రభుత్వాలు ఏం చేయండి, ఎందుకు వస్తుంది ప్రమాదం, ఆ ప్రమాదాన్ని దానికున్న ఏ కారణం వల్ల వచ్చింది, దాన్ని ఏ విధంగా మనం అరికట్టాలి అనేది దృష్టి పెడితే అవన్నీ అయిపోతాయి. జరిగితే జరిగింది అని నిర్లక్ష్యం ఉంటే ఒక దాని తర్వాత రెండో వస్తుంది. ఇమీడియట్ ఇప్పుడు ఉంది దీని, ఇంతకుముందు ఎల్జీ ప్రమాదం జరిగింది, వెంటనే సేఫ్టీ ఆడిట్ జరగాలన్నాం పెట్టాము, వెంటనే అందరికీ జీవో ఇష్యూ చేసాము, కంప్లీట్ చేసాము. ఇప్పుడు సాక్షాత్తు ఉన్న నీరవ్ కుమార్ ప్రసాద్ సిఐ ఎవరైతే సిఎస్గా ఉన్నారో ఆయన అప్పుడు సెక్రటరీ, ఆయన ఆధ్వర్యంలో చేసాము, ఆయనే చూడమని చెప్పాము, ఆయనే పర్యవేక్షణ అధికారి, ఆయనతో చేయించాము. ఇప్పుడు ఇప్పుడు అలాగే చేస్తే ఆటోమేటిక్ తగ్గుతుంటాయి అది అలాగని వ్యవస్థను ఆపేయమని చెప్పట్లేదు మేము. సార్ ఇప్పుడు మీరు చెప్తున్న విధంగా పార్టీ నాయకులు రాలేదు, దానికి కారణం ఏమంటారు? నాకేం తెలుసు, మీరు అడగండి వస్తారు తర్వాత. ఇప్పుడు నేను అన్నాను కదా, ఇప్పుడు ఇప్పుడు నేను అన్నాను కదా, వాళ్ళకి ఖాళీ లేక వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి ఒక నిర్లక్ష్యం, వాళ్ళకు ఒక నిర్లక్ష్యం, వాళ్ళకు ఒక నిర్లక్ష్యం. నిన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళకి వచ్చిన ఇది చూసి ఏ రకంగా తెచ్చుకున్నారో తెచ్చుకున్నారు అవి చూసి వాళ్ళకి వచ్చి ఎక్కడ ఉండవలసింది అక్కడ లేవు అని నేను అనుకుంటున్నాను. మేబీ రాంగ్ ఆర్ రైట్, లేకపోతే ఎవడో నవ్వుతాడండి సామాన్య ఇక్కడ వచ్చి చూడకపోతే. ఇది మానవత్వం ఉన్నాడు, ఎవడో చేయాలి కదండి. ప్రభుత్వంలోనే ప్రభుత్వం లేపాయినా నేను ఇప్పుడు అక్కడ ఆత్మ అక్కడికి వెళ్దాం అనుకున్నాను. ఇక్కడికి ఇప్పుడు మేము అందరం కలిసి మా అందరం మా నాయకులు అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం. పోలీసులు అడిగాను, లేదండి ముఖ్యమంత్రి వస్తున్నారు, దాంట్లో మనం కాంట్రవర్షన్ ఉండకూడదు, అది వెళ్తున్నప్పుడు వచ్చి పోలీసు దానికి సెక్యూరిటీ వ్యవహారం ఉంటాయని, సరే వాళ్ళు వెళ్ళిన తర్వాత వస్తామని చెప్పాము. అదే అంత అంత ఉందా పరిస్థితి, అందుకే నో అని వెళ్ళలే కదా కదండి. అది సాంప్రదాయం, అది పద్ధతి. ఎవరు దేనివల్ల వ్యవస్థకి ఏది జరిగిన వ్యవస్థకి నష్టం జరగకూడదు, వ్యవస్థను కాపాడుకుని చేయాలి, ప్రజలకు నమ్మకం కలగాలి. పర్వాలేదు ఈ వ్యవస్థ, ఈ ప్రభుత్వాలు ఉన్నాయి, పర్వాలేదు ప్రభుత్వం అంటే వ్యవస్థ, వ్యవస్థ మీద నమ్మకం పోతే ఎలాగా, అది పోయింది ఎడుకు అది చూస్తే, అది ఆత్రాలు చూస్తే